అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ మనం రాజమండ్రి నేషనల్ హైవే లాలచెరువు హౌసింగ్ బోర్డు ఉండేది కదండి, హౌసింగ్ బోర్డు స్టార్టింగ్లో ఉన్నాము. మనకు ఎగ్జాక్ట్గా హైవే నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్లో హౌసింగ్ బోర్డు బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్కి యూజ్ అయ్యేది వెస్ట్ ఫేసింగ్ 1000 గజాల ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి. ఇది అపార్ట్మెంట్స్కైనా లేదు ఇద్దరు తీసుకుని ఇండివిజువల్ హౌస్లు కట్టుకోవడం కానీ చాలా బాగుంటుందండి. మంచి మెజర్మెంట్స్ వచ్చింది, 100x90 మెజర్మెంట్స్, 100 అడుగులు ఫేసింగ్, 90 అడుగులు లోతు వచ్చింది. ఇది గజం వచ్చి 14,000 రూపాయలు చెప్తున్నారండి, స్క్వేర్ యార్డ్ వచ్చి 14,000 రూపీస్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా హైవే మెయిన్ రోడ్ నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. హౌసింగ్ బోర్డు లాస్ట్ రోడ్ నుంచి 4వ ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి, ఈ రోడ్ స్ట్రైట్గా మనం ఒక 500 మీటర్స్ వెళ్తే లాలచెరువు సెంటర్కి వెళ్తామండి. ఈ రోడ్డు ఇలా రాజమండ్రి సిటీలోంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్తుంది. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే అండి. ఎగ్జాక్ట్గా లాలచెరువు సెంటర్ దాటి 500 మీటర్స్ రాగానే మనకు హౌసింగ్ బోర్డు వచ్చేస్తుంది. ఈ రోడ్డు ఇలా లెఫ్ట్కి అన్నవరం తుని మీదుగా వైజాగ్ అండి. వైజాగ్ నుంచి టువర్డ్స్ కోల్కతా వెళ్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే అండి. ఎగ్జాక్ట్గా రాజమండ్రి నేషనల్ హైవేలో టువర్డ్స్ వైజాగ్ వైపుకి వెళ్తూ ఉంటే లాలచెరువు సెంటర్ దాటి ఒక 500 మీటర్స్ రాగానే మనకు లెఫ్ట్ సైడ్ హౌసింగ్ బోర్డు ఉంటుందండి. ఫస్ట్ హౌసింగ్ బోర్డు ఆచితో వస్తుంది ఫస్ట్ రోడ్డు. ఆ రోడ్డు కాకుండా నెక్స్ట్ వచ్చే రోడ్లో మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. హౌసింగ్ బోర్డు ఆచి దాటిన తర్వాత వచ్చిన రోడ్డు నెక్స్ట్ రోడ్లో తీసుకోవాలండి లెఫ్ట్ టర్న్. మీకు ఇక్కడ ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తానండి. ఇక్కడ ఒక బోర్డు ఒకటి ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ బోర్డు, ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వెళ్ళే రోడ్ అని చెప్పని. ఈ రోడ్ అండి, ఈ రోడ్లోకి మనం 800 మీటర్స్ వెళ్ళి రైట్ టర్న్ తీసుకుని ఇంకో 100 మీటర్స్ వెళ్తే అక్కడే ఉంటుందండి ప్లాట్. వీడియోలో కంటిన్యూ అవుతుండండి, లేఅవుట్ దగ్గర తీసుకుని ప్లాట్ చూపిస్తాను. మనం హౌసింగ్ బోర్డు లాస్ట్ రోడ్ దగ్గరకు వచ్చేసామండి. మన వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో హైవే నుంచి ఎగ్జాక్ట్గా 800 మీటర్స్ వచ్చామండి. స్ట్రైట్ రోడ్ అండి, ఎటు టర్న్ అవ్వక్కర్లేదు. లక్ష్మీ గణపతి టెంపుల్ అట్లాగే ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ ఇవన్నింటి ముందు నుంచి వస్తాం మనం. ఎగ్జాక్ట్గా 800 మీటర్స్ రాగానే రోడ్డు డెడ్ ఎండ్ అయిపోతుందండి. ఇక్కడతో హౌసింగ్ బోర్డు ఎండ్ అయిపోతుంది. ఇక్కడ రోడ్డు ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలండి. మీకు కనిపిస్తుందండి ఇదే రోడ్డు. ఈ రోడ్లో ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే రైట్ సైడ్ 4వ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. హౌసింగ్ బోర్డు నుంచి కూడా 4వ ప్లాట్ అండి. వీడియోలో కంటిన్యూ అవుతుండే ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మనం ఆల్మోస్ట్ ప్లాట్ దగ్గరకు వచ్చేసామండి. మన వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో హైవే నుంచి 900 మీటర్స్ వచ్చామండి. ఎగ్జాక్ట్గా సెంటర్ రోడ్డు హైవే నుంచి 800 మీటర్స్ వచ్చిన తర్వాత మీకు లాస్ట్ రోడ్ చూపించాను కదండి, అక్కడ రైట్ టర్న్ తీసుకుని ఒక 100 మీటర్స్ వచ్చాము మనం. 100 మీటర్స్ రాగానే మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. మీకు కనిపిస్తుంది కదా ఇదే రోడ్డు. ఈ రోడ్లోకి లోపలికి వెళ్తే రైట్ సైడ్ 4వ ప్లాటేనండి. మీకు ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తానండి. మనకు సేల్కి వచ్చిన ప్లాట్కి ఈస్ట్ వైపు ఒక 2 బిల్డింగ్స్ ఉంటాయి, మీకు కనిపిస్తుంది కదండి బిల్డింగ్స్. ఆ బిల్డింగ్ ముందున్న లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకుని లోపలికి వెళ్తే రైట్ సైడ్ 4వ ప్లాటేనండి. మన ప్లాట్ దగ్గరకు వచ్చేసామండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. ఇది పంచాయత్ అప్రూవల్ లేఅవుట్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్, 100x90 మెజర్మెంట్స్, 1000 గజాలు, 100 అడుగులు ఫేసింగ్ అండి, 90 అడుగులు లోతు, 1000 గజాల ప్లాట్ అండి. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మనం వచ్చిన రోడ్ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు కనిపిస్తుందండి ఈ రోడ్లో ఒక 3 ప్లాట్స్ దాటిన తర్వాత సిమెంట్ రోడ్ ఉంది కదండి, హౌసింగ్ బోర్డు లాస్ట్ రోడ్డు. అక్కడ రైట్ టర్న్ తీసుకుని 100 మీటర్స్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుని 800 మీటర్స్ వెళ్తే హైవేకి వెళ్ళిపోతా ఉండి. హైవే నుంచి ఎగ్జాక్ట్గా 900 మీటర్స్ అండి. మన హౌసింగ్ బోర్డు లాస్ట్ రోడ్ నుంచి అయితే 4వ ప్లాటేనండి మనకు సేల్కి వచ్చింది. మళ్ళీ చెప్తున్నానండి, హైవే నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌసింగ్ బోర్డు లాస్ట్ రోడ్ నుంచి అయితే 4వ ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. మీరు చూడొచ్చండి లేఅవుట్లో హౌసెస్ కూడా ఉన్నాయి. మీకు అక్కడ బ్యాక్ సైడ్ 2 హౌసెస్ ఉన్నాయి. ఇటువైపు కూడా మీకు కనిపిస్తున్నాయి కదండి హౌసెస్, మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, డైరెక్ట్గా వచ్చినట్టు మీకు కనిపిస్తాయండి. అట్లాగే ఈ రోడ్ స్ట్రైట్గా కొంచెం ఎదరికెళ్ళిన హౌసెస్ ఉంటాయండి. మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ముందున్న రోడ్డు కూడా ఇది 30 ఫీట్ రోడ్ అండి, 30 అడుగుల రోడ్డు. సో అపార్ట్మెంట్ పర్మిషన్స్ కదా ఎటువంటి ఇబ్బంది ఉండదండి, పర్మిషన్స్ చాలా ఫ్రీగా వస్తాయి. నెక్స్ట్ బౌండరీ స్టోన్స్ వద్దామండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫెన్సింగ్ పోల్ కనిపిస్తుంది కదా పిల్లరు, ఇక్కడి నుంచి లోతు 90 అడుగులు అండి. ప్రజెంట్ మీరు చూస్తుంది సౌత్ వైపు లోతు చూస్తున్నారు, సౌత్ వైపు లోతు వచ్చి 90 అడుగులు అండి. మీకు బ్యాక్ సైడ్ అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కట్టి ఉంటుందండి, అక్కడ వరకునండి 90 అడుగులు లోతు. మీకు వీడియోలో కనిపించట్లేదు, డైరెక్ట్గా వచ్చినప్పుడు చూడొచ్చండి అక్కడ వాల్ కట్టి ఉంటుంది, అక్కడ వరకు 90 అడుగులు లోతు సౌత్ వైపు. ఇట్లా వెస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి 100 అడుగులు అండి, 100x90 అండి మెజర్మెంట్స్, 1000 గజాలు, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లర్ కనిపిస్తుంది కదా పోల్, ఇక్కడ వరకు 100 అడుగులు ఫేసింగ్. ఇదిగోండి మనకు అక్కడ బండి దగ్గర ఉంది పిల్లరు, అక్కడి నుంచి ఇక్కడ వరకు 100 అడుగులు రోడ్డు ఫేసింగ్ అండి.
మళ్ళీ ఇక్కడ నుంచి లోతు నార్త్ వైపు లోతు కూడా 90 అడుగులు అండి, స్క్వేర్ పెట్టానండి 100 x 90. మీకు 90 అడుగులకి బ్యాక్ సైడ్ అక్కడ పోల్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా వచ్చినట్టు కనిపిస్తా అండి. అట్లాగే ఈస్ట్ వైపు ఏమో అది కూడా 100 అడుగులేనండి. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి, వెస్ట్ రోడ్ ఫేసింగ్ 100 అడుగులు, ఈస్ట్ వైపు కూడా 100 అడుగులండి. నార్త్ సౌత్ లోతు వచ్చి 90 అడుగులు, 100 x 90 మెజర్మెంట్స్, 1000 గజాలండి. ఇది ఎగ్జాక్ట్గా హౌసింగ్ బోర్డ్ బ్యాక్ సైడే ఉంటుంది. హౌసింగ్ బోర్డ్ లాస్ట్ రోడ్ నుంచి 4వ ప్లాట్ అండి. ఇది ఇన్వెస్ట్మెంట్కైనా బాగుంటుంది, లేదు బిల్డర్స్కైనా బాగానే ఉంటుందండి. ఇళ్ళకు మధ్యలోనే ఉంది, అపార్ట్మెంట్స్ కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నాయి ఏరియాలో. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కానీ బాగానే ఉంటుంది, లేదు ఇద్దరు కలిపి తీసుకుని ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నా చాలా బాగుంటుందండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. హౌసింగ్ బోర్డ్ బ్యాక్ సైడ్ ఉంది, పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ అండి, 100 x 90 మెజర్మెంట్స్, 1000 గజాల ప్లాట్, వెస్ట్ ఫేసింగ్ అండి, హైవే నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది గజం వచ్చి 14,000 చెప్తున్నారండి, స్క్వేర్ యార్డ్ వచ్చి 14,000 రూపీస్ చెప్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారు. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.